హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాన్సిమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను ఫ్రెంచ్ నాట్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఒక నాలుగు రకాలుగా మనం కుట్టుకోవచ్చు. ఇది మగ్గంలో కూడా కుడతాము ఫ్రెంచ్ నాట్ అనేది. మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా వాడతాం. అది ఎలాగో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. దీనికి హ్యాండ్ సూదే వాడతామండి, మగ్గం సూది అవసరం లేదు దీనికి. ఈ హోల్ కొద్దిగా పెద్దది ఉన్న సూది తీసుకుంటే మనకి బాగా వస్తుంది. ఈ థ్రెడ్ వాడుకోవచ్చు, మన కాటన్ సిల్క్ ఏదైనా వాడుకోవచ్చు. ఇది విచ్ థ్రెడ్స్ అంటారు, కాటన్. ఇది చాలా బాగుంటుంది. ఈ థ్రెడ్ ఎక్కువ ఈ స్టిచ్లో వాడతాం. ఇలా సేమ్ ఇదే నెంబర్ థ్రెడ్ కావాలనుకున్నప్పుడు మనం ఈ నెంబర్ చూపించాలి. మనకి సేమ్ ఇదే థ్రెడ్ ఇస్తారు, అందుకని ఇది మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఇలా వస్తుంది, సిక్స్ లైన్స్ ఉంటాయి దీంట్లో. నేను ఇప్పుడు ఒక త్రీ లైన్స్ తీసుకుంటున్నాను. త్రీ లైన్స్ మనం మూడు వేస్తే మనకి సిక్స్ స్టాండ్స్ అవుతాయి. ఇలా సిక్స్ లైన్స్ని కలిపి మూడు వేసుకోవాలి. ఈ నాట్ కొంచెం పెద్దగా ఉండాలంటే ఇంకా ఎక్కువ, నాలుగు ఐదు కూడా తీసుకోవచ్చు. ముందుగా సూదిని ఇలా కింద నుంచి తీసుకుని ఇలా ఒక రౌండ్ తిప్పుకొని మనం దారం తీసిన పక్కనే సూదిని ఇలా దించుకోవాలి. ఇదే నాటు ఇంకొంచెం పెద్దగా రావడానికి ఇలా రెండు సార్లు రౌండ్ చేసుకుని నాటు వేసుకోవాలి. ఫ్రెంచ్ నాట్ అయ్యింది. ఇప్పుడు రింగ్ నాట్ వేయడం చూపిస్తాను. ముందు వేసిన నాట్లానే ఒక రౌండ్ వేసి మనకి రింగ్ ఎంత సైజు కావాలి అంత సైజు ఇలా పట్టుకుని ఇలా నాటు వేసుకోవాలి. ఇంతేనండి రింగ్ నాట్. ఇప్పుడు లాంగ్ ఫ్రెంచ్ నాట్ చూపిస్తాను. ఇలా కింద నుంచి సూది తీసుకుని ఇలా కొంచెం దూరంలో దారాన్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ సూదిని దించి ఇలా ఒక నాటు వేసుకోవాలి. ఇదే లాంగ్ ఫ్రెంచ్ నాట్ని ఇంకోలా కూడా వేసుకోవచ్చు. సూదిని ఇలా తీసుకుని ఇలా పక్కకి ఒక నాటు వేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఫ్రెంచ్ నాటు, ఇది డబుల్ ట్విస్టింగ్, అలాగే ఇది రింగ్ నాటు, అలాగే ఇది లాంగ్ ఫ్రెంచ్ నాటు. దీన్ని రెండు విధాలుగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చెస్తో డిజైన్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా ఇలా ఒక షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా ఒక లైన్, మళ్ళీ మనం ఎక్కడి నుంచి తీసామో అక్కడే దించాలి కిందకి. ఇలా మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ అంతా ఇలా ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ లోపల కూడా కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. మనం ఈ నాట్ వేస్తున్నాం కాబట్టి సెపరేట్గా నాట్ వేయాల్సిన అవసరం లేదు. కింద మనం థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ నాట్ అయ్యింది. ఇప్పుడు లాంగ్ ఫ్రెంచ్ నాట్తో డిజైన్ చూద్దాం. ఇందాక నేను త్రీ లైన్స్ తీసాను కదండి, ఇప్పుడు నేను ఫోర్ లైన్స్ తీసుకున్నాను. ఎక్కువ మందంగా కనిపిస్తుంది. అది ఎలాగో ఒకసారి చూడండి. ఈ సీక్వెన్స్ అంటే చిప్స్ అండి, చాలా రకాలు దొరుకుతాయి.
ఇదే మూడు కుట్టుతోటి ఈ చిప్స్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రింగ్ నాట్తో డిజైన్ చూద్దాం. ఈ రింగ్ నాట్లో మనకి రింగ్ ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు వచ్చిన తర్వాత ముడి దగ్గర చేపెట్టి దారం కింద లాగేసుకుంటే అదే సైజు వస్తుంది. చూసారు కదండి 3 టైప్స్ ఆఫ్ నాట్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.